హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏమంటే మా ఊర్లో day 3 వ్లాగ్. అంటే వ్లాగింగ్ కాదు, జస్ట్ ఒక కొంచెం వీడియోని షూట్ చేశాను అంతే. వీళ్ళిద్దరూ ఇంటి వెనకాల మార్నింగే ఇంకా తవ్వడం స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఫుల్ ఎంజాయ్. అసలు ఇంతలా చేస్తారు అనుకోలే, ఉంటారో ఉండారో అని అనుకున్నాను, కానీ చాలా ఎంజాయ్ చేశారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాడు ఏం చేస్తున్నాడంటే తవ్వుతున్నాడు, దాన్ని ఏమంటారు కుడిపే అంటారు కదా, దాంతో తవ్వుతున్నాడు. పెద్దోడేమో పారని పట్టుకుని అవుతున్నాడు. వీళ్ళిద్దరికి కంటిన్యూ ఊళ్ళోకి వెళ్ళిన అప్పటి నుండి ఇదే పని, మామూలు ప్లేసెస్ కాదు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాకిళ్ళు తవ్వుతున్నారు. అలా తవ్వడం వల్ల వాకిలి అంతా పాడైతుంది, ఎంత మొత్తుకున్నా కూడా వినట్లేదు. ఇంకా మా ఆంటీ కూడా వదిలేసింది, పోనీలే అని వదిలేసింది. ఇంకేమంటే వాళ్ళకి ఇక్కడ అలాంటి ప్లేసెస్ ఇలాంటివి దొరకవు కదా, ఇంకా కొత్తగా అనిపించడము, వెరైటీగా అనిపించడం అవుతుంది. ఇంకా వాడైతే చెప్పులు వేసుకోవట్లేదు, అసలు మట్టి చెత్త అనేది ఏది చూడట్లేదు. ఇంకా నేను కూడా వదిలేసాను, పోనీలు ఎంజాయ్ చేయని, ఊరికే రారు కదా, చేయరు కదా అని. మా ఆంటీ చెప్తుంది అన్నట్టు అక్కడ తవ్వు అని, అందుకనే వాడు ఎలా చెప్తే అలానే తవ్వుతున్నాడండి. అంటే ఏ ప్లేస్ చూపిస్తే ఆ ప్లేస్ తవ్వుతున్నాడు. కానీ వాకిళ్ళు మాత్రం ఎంత వద్దన్నా కూడా వాకిళ్ళ వెంబటే పడుతున్నాడు. అక్కడ ఎండ కొడుతుంది అని ఎంత ఏది చెప్పినా కూడా అసలు పట్టించుకోవట్లేదు. చూడండి ఎలా తవ్వుతున్నాడు, ఏదో పెద్ద పని చేస్తున్నట్టుగా. ఇంకేమంటున్నారంటే ఊళ్ళల్లో ఇప్పుడు కరువు పనులు స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా మీరిద్దరు వెళ్ళండి, మంచి బాధ అవుతారు. అన్నయ్య తవ్వుతాడు, తమ్ముడు కూడా హెల్ప్ చేస్తాడు అని చెప్తున్నారు. దెబ్బలు పడతాయి. ఇవన్నీ వీళ్ళిద్దరికి చాలా మెమోరీస్ అండి, ఎందుకంటే మా పేరెంట్స్ అక్కడ లేకపోయినా కూడా వెళ్ళడము, ఇలా ఎంజాయ్ చేయడము గ్రేట్ కదా. ఒకవేళ మా ఆంటీనే లేకపోతే ఆ ఇంట్లో మేబీ ఇన్ని రోజులు ఉండకపోయే వాళ్ళం కావచ్చు. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం అండి, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ వీడేం చేస్తున్నాడు అంటే ఆ కోడి ఏమంటారు గుడ్డు పెడుతుంది అన్నట్టు. సో డైలీ అది ఆ టైంకి వస్తుంది అన్నట్టు గుడ్డు పెట్టడం కోసము. ఇంకా చిట్ ఏం చేస్తుంది అంటే ఆ కోడిని పట్టుకొని ఆ బాక్స్లో పెడుతుంది. ఇంకా ఆ టైంలో వీడు కాసేపు ఆ కోడిని పట్టుకుంటాడు. మౌత్ ఇది ఇవేంటి కింద లెగ్స్ బాగుందా, జేబులు వేసుకుంటావా? ఏయ్ జేబులే, జేబులు వేసుకో వద్దా. ఇక్కడ ఏమంటే మా మావయ్య కళ్ళు తెప్పించాడండి, ఇంకా సునీల్ తాగుతున్నాడు, ఇంకా చిన్నోడికి కూడా కొంచెం పోసాము, ఇంకా వాడు కూడా కొంచెం లైట్గా తాగాడు, ఎక్కువ ఏం తాగలేదు. కళ్ళు తాగిన తర్వాత కోడి పిల్లలతో కాసేపు ఆడుకున్నాడు. బాగుందా, మును కిస్ పెట్టు, మును కిస్ కిస్ పెట్టు. అంటే వాడికి ఇక్కడ మా ఇంటి దగ్గర ఇలా ఏం ఉండవు కదా, అవన్నీ వాడికి కొత్తగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే హర్రివాడ వచ్చేసాము, ఇక్కడికి వచ్చాక కూడా వాడు కోడి పిల్లలు అంటే హెన్ అలా అంటూ ఉన్నాడు. పాపం అనిపించింది ఆ ఫొటోస్ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు వాడు. వాటికి కిస్ పెడుతున్నాడు, అసలు భయం అనేది లేదు, మంచిగా పట్టుకుంటున్నాడు. నిన్నే చూస్తాను. నీ పేరు చెప్పు, నీ పేరు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు పెట్టు దానికి. హాయ్ బ్లడ్ అట్
ఆయండి కోడికి కూడా ఆయండి ఆయ్ తాకిందటనే పిసుకుతే నువ్వేమనకు అనుకుంటావా ఇంకా ఈవినింగ్ ఏమంటే కోడి పిల్లల్ని కమ్ముతారు కదా, ఇంకా అవన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. అవన్నీ 13 పిల్లలు ఉండే నేను వెళ్ళినప్పుడు 16 పిల్లలు అంట. అయితే 3 పిల్లలు, ఒకటి కుక్క తింది, ఇంకొకటేమో పిల్లి తిన్నా, ఇంకా 2 పిల్లులు తిన్నారంట. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ 13 ఉండే, మేము వచ్చేటప్పుడు ఇంకా 12 ఉంది. ఇంకొకటి ఎటు పోయిందో ఇంకా తెలియదు. ఏంటిది గంపట నాన్న గొల్లం పెడతాను. 5:36 వరకే వచ్చేస్తాయండి అవి ఇంట్లోకి. ఇంకా వీడికి కూడా ఒక డైలీ ఒక యాక్టివిటీలా అయిపోయింది ఒక 2 డేస్కే. అయ్యా ఇట్రానా మున్నిటి చూసారా ఎలా వచ్చేసారా? వచ్చింది. అయిపోయిందండి, కోడి పిల్లల్ని కమ్మేశాము. దాని తర్వాత ఈవినింగ్ అక్కడ మార్కెట్లో పెట్టారు. సో ఇంకా చిట్టి నేను ఇద్దరం వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాము. ఇలా చిన్నగా ఒక అంగడిలా పెట్టారు. అక్కడ లైటింగ్ లేదు అందుకే సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షటిల్ ఆడుతున్నారండి. ఇక్కడ కొంతమంది పిల్లలు ఆడుతున్నారు. సో నేను అది కూడా షూట్ చేశాను. ఊర్లో అలా కట్టడం గ్రేట్ కదా. ఇంకా 3 ఇలా గడిచిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. దాని ద్వారా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.